ఈరోజు మనము దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. చూడండి, దోసకాయ చట్నీ ముక్కలు అంతే, ఏం లేదు. చూడండి, ఇట్లా ఉంటుంది కదా, ముక్కలు కొంచెం వేంపుకొని ఏమేమి వేసుకోవాలో చూసుకొని. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కనుక కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే కనుక చాలా సూపర్గా తింటారండి, ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా ఎలా చేయాలో నేర్చుకుందాము. ఈ దోసకాయలు కూడా ఆర్గానిక్ అండి, మా టెరెస్ గార్డెన్లో వచ్చినాయి అన్ని దోసకాయలు. ఇది ఇప్పుడు దోసకాయ చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈరోజు మనము దోసకాయ చట్నీ చేద్దాము. దోసకాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు, దోసకాయ ముక్కలు ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గింజలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. గింజలు ఉంటే ఇవి పులుపుదనము మాది, అందుకే నేను గింజలు ఉంచాను. పచ్చిమిరపకాయలు, పల్లీలు కొంచెం వేయించి పెట్టుకోవాలి, కొద్దిగా చింతపండు, అల్లం ముక్కలు, కరివేపాకు. ముందుగా పాన్ పెట్టుకొని కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిమిరపకాయలని దోరగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు పచ్చిమిరపకాయలు మనము వేయించుకుందాం. కొద్దిగా జస్ట్ 2-3 మినిట్స్లో ఇవి వేగిపోతాయి పచ్చిమిరపకాయలు. చూడండి, పచ్చిమిరపకాయలు ఇవి వేగిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసాను. చూడండి, ఇప్పుడు వేగిపోయినాయి. ఇవి పక్కకు తీసుకొని దోసకాయ ముక్కలు వేపుకుందాము. చూడండి, దోసకాయ ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఉప్పు వేసుకొని ఇవి ఒక్క 5 మినిట్స్ వేపుకుందాము. వేపితే పచ్చివాసన పోతుంది మొత్తము. దోసకాయ ముక్కలు వేగలోపుగా మనం కొన్ని పల్లీలు, కొన్ని కొద్దిగా జీలకర్ర, మెంతెం పొడి, జీలకర్ర మెంతులు వేపుకుంటాం కదా ఆ పొడి, ఇవి కొంచెం కచ్చపిచ్చగా మిక్సీ చేసుకుందాం. చూడండి, పల్లీలు మిక్సీ కొట్టుకున్నాక కొంచెం అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు మనము దీంట్లో వేసుకున్నాక. చూడండి, దోసకాయ ముక్కలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. ఇవి చల్లగైనాక మళ్ళీ దీంట్లో వేసి మిక్సీ చేసుకుందాం. చూడండి, కొంచెం ఉప్పు, ఎందుకంటే ఉప్పు కొంచెం వేసుకున్నాం కాబట్టి వేయకూడదు. ఇప్పుడు కొంచెం వేసాను చూడండి ఉప్పు, ఉప్పు వేసి ఇది కూడా మిక్సీ చేసుకుంటాను. మనము దోసకాయ ముక్కలు అన్నీ వేసుకొని చూసారా, ఇందులో మనం ఏమేసాం, పల్లీలు, జీలకర్ర పొడి, జీలకర్ర మెంతుల పిండి, పచ్చిమిరపకాయలు, చింతపండు, అల్లం ముక్కలు వేసేసి కొంచెం కచ్చపిచ్చగా చేసుకున్నాం. చూడండి, దోసకాయ ముక్కలు కూడా వేసి ఇలా కొంచెం కచ్చపిచ్చగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాము. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, 2 మిరపకాయలు, కరివేపాకు. ఎప్పుడైనా సరే కరివేపాకు తాలింపులో వేసుకుంటే చక్కగా అది వేగుతుందండి. వేగినప్పుడు మనకు పచ్చివాసన లేకుండా అది కొంచెం క్రిస్పీగా అవుతుంది. అప్పుడు మనకు పక్కన తీసేసే పని ఉండదండి. కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసు కదా. పిల్లలు ఏంటంటే బయట తీసి పడేస్తారు, అది కరివేపాకు, కరివేపాకే కదా అనుకుంటాం. కానీ కరివేపాకు వల్ల చాలా ఆరోగ్యమైన విషయాలు ఉన్నాయండి. అందుకని కరివేపాకు ఎప్పుడైనా సరే ఇలా తాలింపులో వేసుకున్నాం అనుకోండి, ఇది ఇంకా వేగుతుంది కదా, చక్కగా వేగి క్రిస్పీగా వస్తుంది. బయట తీయడానికి కూడా రాదు, అది ఇట్లా నలిగిపోతుంది మొత్తము ఉంటుంది. కాకపోతే కొంచెం నలిపేస్తే నలిగిపోతుంది. అట్లా కలిపేసుకొని తింటే మనకు కరివేపాకు స్మెల్ కూడా ఉండదు, చక్కగా ఉంటుందండి. ఎప్పుడైనా సరే ఇట్లా వేసుకోవాలి. చూడండి, ఇందులో జీలకర్ర, ఆవాలు, 2 మిరపకాయలు, మినప్పప్పు, కరివేపాకు వేసాము. చూడండి, ఇలా నేను ఈరోజు ఎల్లిపాయలు వేయట్లేదు, అల్లం ముక్కలతో చేస్తున్నాను. చూడండి, చక్కగా వేగిపోయింది. ఇది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కొంచెం కొత్తిమీర, ఇంగువ పొడి, పసుపు. మనకు మంచిగా తాలింపు రెడీ అయిపోయింది. చూడండి, ఉందాము దోసకాయ పేస్ట్ ఉంది కదా, అది వేసుకుందాము. దోసకాయ రెడీ అయిపోయింది. చూడండి, దోసకాయ చట్నీ. ఎప్పుడైనా సరే మనం వెల్లిపాయలు వేసుకున్నప్పుడు కొంచెం ఇంగువ పొడి వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. మీరు ఒక్కటి టిప్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనకు వెల్లిపాయలు వేసుకోవద్దు అనుకున్నప్పుడు కొద్దిగా ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ పొడి వేసుకుంటే మనకు రుచి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా ఉంటుందండి. చూడండి, ఇట్లా దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇది దేంట్లోకైనా తినొచ్చండి, ఇది అదనం లేదు, అన్నము, చపాతి, దేంట్లోకైనా బాగుంటుంది. దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోసకాయ చట్నీ మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఇది దేంట్లోనైనా బాగుంటుందండి, పిల్లలకు చేసి పెడితే కనుక చాలా ఇష్టంగా తింటారు. చూడండి, దోసకాయ చట్నీ రెడీ. లోకాం సమస్తాం సుఖినో భవంతు.